రైతు బంధు ఎంత మంచిగా వస్తుంది రైతు బంధుకు ఇలా వేసే డబ్బులు గవర్నమెంట్ రెండు పంటలకు కలిపి పదిహేను వేల కోట్లు చాలామందికి బాధ ఉన్నది గిట్టెత్తాడా ముఖ్యమంత్రి వాళ్ళకి ఈ వాళ్ళు లేడా గోకటి వాళ్ళు లేడా ఏమన్నా మనం నూట యాభై కోట్లన్నా మనం తినద్దా ముందు పట్టే కదా కథ ఇంత క్లీన్గా పచ్చిన లేదు ఇలా పెన్షన్లు కూడా చక్కగా వచ్చి బ్యాంక్లో పడుతుంది వాళ్ళు మోతవారు ఉన్నారు ఇప్పుడు ఎవరిని మోతాదు లేరు బిర్యానీ తినకున్నా కానీ పప్పో పులుసు సపరేట్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు సంతోషంగా ఉన్నారు అంటే అనేక రకాలుగా ఆలోచన చేసి మదనం చేసి వాటికి రూపకల్పన చేసి బట్టి ఆయన నోట్మాడతాను అవుతుందా అరవై లక్షల మంది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలు సేకరించి ఆడ గవర్నమెంట్ రిలీజ్ చేస్తే కరెక్ట్గా అయిన ఖాతాలు పడుతుంది ఇప్పుడు ఇది ఒక రోజుతో బట్టి నోట్మాడుతు అయిపోద్దా దీన్ని ఎన్ని ఖాతాలు ఉంటాయి దాన్ని కరెక్ట్ ఇప్పుడు సెట్ అయిపోయింది అక్కడ రూపాయి అయితే రూపాయి వస్తే పది రూపాయలు అయితే పది రూపాయలు వస్తాయి స్ట్రీయస్ కదా ఇంత మంచి పనులు ఇంత అద్భుతమైనటువంటి అవినీతి రహితమైనటువంటి అవినీతికి మించి యాతన లేదు కదా తిరిగేది లేదు కదా దరఖాస్తులు తిరుగుడు దత్తాలు తిరుగుడు ఈ పైరవికారుల బాధ ఊరికి ఐదు ఆరు ఉంటారు వాళ్ళు ధరని వచ్చి కూడా వాళ్ళకి చాలా బాధ ఉన్నది ఇంతకుముందు ట్రాన్స్ఫర్ కదా చెప్తే కదా కాలంగా తీరా మంచి అని వాళ్ళు జమ చేయరు వాళ్ళకి చాలా బాధ ఉన్నది అయితే వాళ్ళు మన మధ్యలోనే ఉంటారు మన లెక్కనే ఉంటారు మనుషులు అక్కడ కానీ మనుషులు కాదు వాళ్ళు వాళ్ళు మాములు మామూలు వాళ్ళు కాదు వాళ్ళు మీకు బోర్ అయితే కూడా కదా వాళ్ళు ఎక్కడోళ్ళు తెలిసిన మీకు ఈ రావణాసురుడు వచ్చి సీతమ్మవారిని శరపట్టండి కదా రామాయణంలో సీతామ్మవారిని చెరబట్టి తీసుకొని పోయిండు లంకకు రేపు వెతికి వెతికి వాందులు విందులు ఆఖరికి హనుమంతుడు పోయి జాడ తీసుకొచ్చాడు ఆ లంకలను అమ్మవారిని చూసినా మాట్లాడొచ్చాను ఇడిపిసికచ్చుకోవాలి కదా యుద్ధం పోవాలి కదా యుద్ధానికి పోయిండు సరే చాలా కష్టపడి మొత్తం మీద బ్రిడ్జి గిడ్జి అంతా కట్టుకొని యుద్ధం పోయినరు అది అప్పుడేంటి అప్పుడు యుద్ధం ధర్మ యుద్ధం ఉంటుండే లెక్క లంగా యుద్ధం ఉండపు ఈ దొంగసారి దెబ్బలు అంత ఆవులవుల మాటలు మాట్లాడు పిచ్చి పిచ్చి మాట్లాడు లేకుండా అప్పుడు ఇంత లంగా తన మా బాయ్ ఇప్పుడు వాడు హేట్లవు దినోడు వాడు ఇష్టమని మాట్లాడు ఎవడో ఏం వాడు వాడి నెత్యాకత్య కత్తా వచ్చి ఎవడు వాడు ఏం మాట్లాడతాడు ఓ అర్థమా తాత్పర్యమా నువ్వైనా మోస నోనివా తెలంగాణ కోసం చెమట బా ఈ ఆడికి వెళ్ళచ్చు ఇక కథకథ ఉన్నది ఇదంతా చూస్తాను అనుకో ప్రజలు అన్ని చూస్తాను ఎవరెమైనా సంగతి ఎంతో అన్ని రేపు చెప్పి వస్తే చాయము వస్తుంది అయితే అప్పుడు ధర్మయుద్ధం ఉండేది సాయంత్రం కాగానే గంట కొడితే బంద్ యుద్ధం ఓని కూడా కొట్టుకోరు మళ్ళీ తెల్లారి బేరి మోగినాకనే మళ్ళీ యుద్ధం స్టార్ట్ అన్నట్టు అట్లా ధర్మం ఉండపుడు ఇక బంద్ అయిన తర్వాత ఏం చేస్తారు రాజు కూర్చొని మరి మనకి ఏం జరుగుతుంది వాళ్ళందరి చచ్చరు మనం ఇందరు చచ్చినాం ఎట్లెట్లుంది మనకి ఇరవై అని ఎట్లా అని వ్యూహరచన చేసుకుంటారు కదా ఓ రోజు రామలా వారు కూర్చుంటే మరి ఏమైతుందా ఏం కథ అంటే ఏ పెద్ద దండి కథ అవుతుంది సార్ రావణాసురు సైన్యమంతా వాళ్ళు రాక్షసులు మొడగొడుకులు వాళ్ళు మనవల్లే కోతులు అయిపోయిన వానరులు వాడు ఒక్క రాక్షసు అడుగుబడితే మన ఇరవై చేస్తాను కోతులు మరి ఏం చేస్తాం మరి నువ్వే శ్రీరామచంద్రుని అయితే దేవుని అయితే ఏదైనా చేసి గెలిపించాలి ఎందుకంటే మనం ధర్మం తరఫున మనము అన్యాయం తరఫున వాడున్నాడు ఇంకా మనం గెలు మనం ఓడిపోతే ధర్మం ఓడిపోతా సుమా గెలిపించాలి అంటే సరే గెలిపియచ్చు కానీ మరి నా దగ్గర చాలా పవర్ఫుల్ ఆయుధం ఉంటుంది రామబాణం అని అది వేస్తే దానికి ఎదురు మనం మొత్తం చచ్చిపోతారు అది సృష్టి నియమానికి విరుద్ధమయ్యా ఏందో సార్ అదంతా నువ్వు చదువుకోగాని నువ్వే దేవుని కాబట్టి నువ్వు ఎట్లా ఎవరికోగానే వాళ్ళు మాత్రం చంపేయాలంటే ఇక మంచిదని చెప్పి రాములు తెల్లారి యుద్ధం చాడడానికి దేవుని ప్రార్థన చేసి ఆయనతో రామబానం విషయం దానికి ఎదురుగా నిలబడకదా ఖతం అయిపోయినంత రావణాసురుడు లంకలను రాక్షసులు మొత్తం మాట సేపు వీళ్ళు యుద్ధం గెలిచినందుకే అమ్మవారిని తీసుకొని బయలుదేరి రిటర్న్ వస్తాను రిటర్న్ నాకు కొద్దిగా దూరం వచ్చి తోపండి వస్తుంటే ఈ సగమాయుష్మని చచ్చిపోయిన రాక్షసులనే కదా